ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. సామెతల గ్రంథము 12:24 చదువుతున్నాను. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు అంటే అర్థం ఏమిటి? కష్టపడి పనిచేసేవారు పరిపాలన చేస్తారు. నువ్వు కష్టపడి పనిచేస్తే ప్రమోషన్ వస్తుంది. నీకు ప్రమోషన్ వస్తే 10 మంది పైన అధికారిగా ఉంటావు. ఆ అధికారిగా కష్టపడి పనిచేసినట్లయితే 50 మంది పైన అధికారిగా ఉంటావు. 50 మంది పైన అధికారిగా ఉన్న నువ్వు కష్టపడి పనిచేస్తే 100 మంది పైన అధికారి అవుతావు, 200 మంది పైన అధికారి అవుతావు. నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు. 25 మంది మన కల్వరి టెంపుల్లో సభ్యులుగా ఉన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి ఇచ్చిన చిన్న సంఘాన్ని ఎంతో ప్రార్థనతో, ఎంతో ప్రేమతో, ఎంతో ప్రయాసతో ఆ చిన్న సంఘానికి కాపరిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి సేవను శక్తివంచన లేకుండా చేసేవాడిని. 25 మందితో ప్రారంభించబడిన ఈ చిన్న సంఘం దేవుని మహాకృపను బట్టి ప్రయాసతో, ప్రేమతో, పట్టుదలతో ఈ సేవ చేసినప్పుడు ఆ 25 మంది కాస్త 50 మంది అయ్యారు, 50 మంది కాస్త 100 మంది అయ్యారు, 1000 మంది అయ్యారు, 10,000 అయ్యారు, 100,000 అయ్యారు, 200,000 మంది అయ్యారు, 200,000 మంది దాటిపోయారు. ఎలా సాధ్యమైంది? మొదటిగా దేవుని మహాకృప, రెండోదిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సంఘం పట్ల దేవుడు నా హృదయంలో పెట్టిన మక్కువ, ప్రేమ. ఆ ప్రేమను బట్టి ప్రయాసపడి సేవ చేస్తూ ఉండగా ప్రతిఫలాన్ని నేను చూస్తున్నాను. ఈరోజు ఒక సేవకుడు ప్రయాసపడితే దేవుడు ఎంతగా ఆ సంఘాన్ని దీవిస్తాడో, ఒక సేవకుడు ఆ సంఘాన్ని ప్రేమిస్తే, ప్రేమించి ప్రయాసపడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అందిస్తే ఆ సంఘాన్ని దేవుడు ఎంతగా దీవిస్తాడో మీరు కళ్ళారా చూస్తున్నారు. ఒక సేవకుడు పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని మీరు కళ్ళారా చూస్తున్నట్లయితే ఆ సేవకుడికి ఉన్న ఆశయం ఏమిటంటే మీరు మీ కుటుంబం కొరకు కష్టపడి పనిచేయడం వల్ల మీ కుటుంబము అభివృద్ధి చెందటము ఒక సేవకునిగా నేను చూడాలని ఆశపడుతున్నాను. ఒక ఉద్యోగిగా మీరు కష్టపడి పనిచేయటం ద్వారా ఉద్యోగంలో మీరు అనేక మంది పైన పరిపాలన చేసేటటువంటి ప్రమోషన్ మీరు పొందుకోవాలి అని మనసారా నేను కోరుతున్నాను. అదే సమయంలో సహోదరిలో ఇంటిలో కష్టపడండి. ఈరోజు అనేక కుటుంబాలు కూలిపోవడానికి, అనేక కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి, అనేక కుటుంబాలు విడిపోవడానికి కారణం తెలుసా? సోమరితనం. ఇంటిని పట్టించుకోకపోవడం, తన బాధ్యతను నిర్వర్తించకపోవడం, పెందల కడనే లేవకపోవడం, సోమరితనంతో వ్యవహరించటం, ఇంటి పని, వంట పని చేసే విషయంలో నిర్లక్ష్య వైఖరి కనపరచడం వల్ల ఈరోజు అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. ఒక భర్తగా నీ బాధ్యత నిర్వర్తించకపోయినా, ఒక భార్యగా నీ బాధ్యత నిర్వర్తించకపోయినా ఆ కుటుంబం కట్టబడడం సాధ్యం కాదు. ఈ సమయంలో ఓ తీర్మానం తీసుకుందాం, కష్టపడదాం. ఎక్కడ? మొదట ఇంటిలో, రెండు మీ పనిలో, మూడు సేవలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, పరిచర్యలో ఉంటున్నవారు, అహర్నిశలు కష్టపడుతున్నవారు, సేవలో ఇంకాస్త కష్టపడదాం. మొదటిగా ఇంటిలో కష్టపడదాం, రెండోదిగా పనిలో కష్టపడదాం, మూడోదిగా పరిచర్యలో కష్టపడదాం. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో బైబిల్ సెలవిస్తుంది వారు ఏలుబడి చేస్తారు. అడుగుతున్నాను, బానిసగా జీవించాలని ఆశపడుతున్నావా? 10 మందికి బాధ్యతను అప్పగించేవాడిగా జీవించాలని ఆశపడుతున్నావా? పనివాడిగా మిగిలిపోవాలని ఆశపడుతున్నావా? 10 మందికి పని అప్పగించేవాడిగా ఉండాలని ఆశపడుతున్నావా?
పది మందికి పని అప్పగించేవాడిగా నువ్వు ఉండాలి అని ఆశపడుతున్నట్లయితే ఇతరుల కంటే ఎక్కువ కష్టపడు. ఒక సంఘ కాపరిగా దేవుడు నాకు ఇచ్చిన సేవను కష్టపడి చేస్తేనే ఈ సంఘము ఇంతగా దీవించబడింది. మీరందరూ సంతోషిస్తున్నారు, మన సంఘాన్ని చూసి చాలామంది ప్రోత్సహించబడుతున్నారు, సవాలు చేయబడుతున్నారు, మన సంఘాన్ని ఒక మోడల్గా తీసుకుంటున్నారు, కొంతమంది మాస్టర్ పీస్ అంటున్నారు. దీని వెనుక ఎంతో ప్రయాసం ఉంది, ఎంతో ప్రేమ ఉంది. కాబట్టి ఈ పరిచర్య ఇలా ఉంది. నా మనవి ఏమిటంటే మీ కుటుంబం బాగుండాలి అంటే ఇల్లాలు కష్టపడి పనిచేయాలి. మీ కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలి అంటే భర్త కష్టపడి పనిచేయాలి, తండ్రిగా నువ్వు కష్టపడి పనిచేయాలి, కుమార్తెగా కుమారుడిగా నువ్వు కష్టపడి చదవాలి, చదువులో విజయం సాధించాలి. సేవ చేస్తున్నట్లయితే, సేవలో పాలు పంచుకుంటున్నట్లయితే నువ్వు కష్టపడి సేవ చేయాలి. అలా కష్టపడి సేవ చేస్తున్నప్పుడు దయచేసి గమనించండి, ఆత్మీయత కలిగి ప్రార్థనా జీవితం కలిగి కష్టపడి పనిచేస్తే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మీరు దర్శించి ఈ సందేశము ద్వారా ఈ సంవత్సరం మేము ఎలా జీవించాలో మాకు నేర్పించినందుకు, ఏ సూత్రములు పాటిస్తే మేము క్షేమంగా ఉంటామో, సమాధానంగా ఉంటామో, సంతోషంగా ఉంటామో, సకల ఆశీర్వాదాలు పొందుకుంటామో మాకు తెలియచేశాం. కలిసి ప్రార్థన చేసే మనస్సు ఇవ్వండి, కష్టపడి పనిచేసేటటువంటి హృదయాన్ని ఇవ్వండి. ఏ తీర్మానాలైతే మేము తీసుకున్నామో వీటిని క్రియల్లో పెట్టే కృప దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.